నిర్గమకాండం 3వ అధ్యాయం. దేవుని పేరు అడిగితే ఇశ్రాయేలీయులు నేనేం చెప్పాలి అని మోషే దేవదూతతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవ్వరితోనే మాట్లాడాడు ఒకటి మీరు గమనించాలి. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఏదో దేవుడితో మాట్లాడాడు, నేను ఆయన స్వరం విన్నాను, ఇవన్నీ కట్టుకథలు. దేవదూతలే దేవుని పక్షాన వాళ్ళకి కనబడకుండా చెప్తాయి, ఎందుకంటే అవి ఆత్మలు గనుక. దేవదూతలు మనలాంటి శరీర ఆకారాలు కలిగినవి కావు, అవి ఆత్మలు. కనుక దేవుని పేరు అడుగుతారు. ఏం పేరు చెప్పమంటావు తండ్రి నీ పేరు? అప్పుడు 13వ వచనంలో 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం 13 మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి చిత్తగించుము నేను ఇశ్రాయేలీయులకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగాను. ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను చెప్పవలనని దేవుడిని అడిగాడు మోషే. అందుకు దేవుడు, అంటే దేవదూత చెబుతుంది, దేవుడు కాదు, దేవుని పక్షాన దేవదూత చెబుతుంది, నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడనని మోషేతో చెప్పాను. అందరితో ఆగకుండా, మీరిప్పుడు అడుగుతున్నారు నా పేరు, మీ పూర్వీకులు ఉన్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబులు, వాళ్ళేమన్నారు దేవుణ్ణి అడిగారా? 15వ వచనం దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరులు దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడనై ఉన్నాడు, దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాము. అబ్రహాము పేరుంది, ఇస్సాక్కి పేరుంది, యాకోబుకి పేరుంది, కనుక ఒక పేరు పెట్టు, యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాము. నిరంతరము నా పేరు ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. మీరు పేర్లు గురించి తంటాలు పడుతున్నారు గనక, అడ్రస్సుల గురించి కంగారు పడుతున్నారు గనక, ఇన్ని అడుగుతున్నారు వీళ్ళు, దేవుడా నీ ఉన్న లోకం ఏది, నీ ఉన్న లోకానికి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు, నీ ఉన్న లోకానికి మేము ఎప్పుడు రావాలి, ఇలాంటివన్నీ అడగరు, ఆలోచించరు కూడా దేవుడిని. పేరు అడుగుతున్నారు, పేరు తెలుసుకొని ఏం చేస్తావు? దేవుడా అంటే పలకడా, తండ్రి అంటే పలకడా, కన్న తండ్రి అంటే పలకడా? పేరు అనేది అబ్రహాము ఇస్సాకు యాకోబులు పేర్లు పెట్టుకున్నారు కనుక, యెహోవా అని చెప్పు అంటే ఉన్నవాడు అని అర్థం. యెహోవాకు అర్థం ఏంటంటే ఉన్నవాడు.
ఉన్నవాడు. ఈ ఉన్నవాడు అనే పేరు 15 అధ్యాయ 15 వచనం చివరి భాగంలో, నిరంతరము నా పేరు ఇదే, నిరంతరము నా పేరు ఇదే ఉన్నవాడను. పేరు చెప్తే అయిపోద్దా? పేరు చెప్తే ఫలితాలు దక్కుతాయా? పేరు చెప్తే పాస్ అవుతారా? పేరు చెప్తే ఉద్యోగాలు వస్తాయా? దైవనామ స్మరణ అంటారు, దైవనామ స్మరణ. ఆయన పేర్లు, ఆయన పేరు స్మరిస్తావా? ఎంతసేపు స్మరిస్తావు? దేవుడా 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 దేవుడా. దీనివల్ల ఉపయోగం ఏంటి? దేవుడు పేరు చెప్పినంత మాత్రాన నీకు ఒరిగేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు. అది దేవుని మనసులోని ఆవేదన, దేవుని మనసులోని ఆవేదన. ఇలాగా 2-3 చోట్ల వెతుకుదాం. నిర్గమాకాండం, క్షమించండి, ఆదికాండం 10:32-29, ఆదికాండం 32:29 అప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, అబ్రహాము ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపు అని దేవదూతను అడుగుతున్నాడు. అందుకు ఆయన అంటున్నాడు దేవదూత, ఎందు నిమిత్తము నా పేరు అడిగితివి? దేనికయ్యా నా పేరు? నీకు ఉత్తరం రాస్తావా? మెసేజ్లు ఏమైనా పెడతావా? దేనికి నా పేరు అడుగుతున్నావు? అలాగని పేరు చెప్పాడా? ఎందు నిమిత్తము నా పేరు అడిగితివి? నీకు ఆశీర్వాదం కావాలి, నేను ఇస్తాను. నా పేరు ఎందుకు నీకు? అంటే నేను ఆశీర్వదించానని చెప్పుకోవడానిక? దేవునికి దక్కవలసిన గౌరవాభిమానాలు మాకు వచ్చేస్తాయి మా పేర్లు చెప్పుకుంటే. నిజంగా అండి, కోట్ల మంది దేవదూతులు ఎంత అనుకరణ, ఎంత ఒబీడియన్స్, ఎంత భక్తి మర్యాదలు, మీరు ఆలోచించండి. నా పేరు చెప్పేశానా? నేనే మీకు కొడుకునిచ్చాను, అతనే పుట్టబోయే తన ఆశీర్వాద ఫలాలు, గర్భఫలాలు. ఆయన పేరు చెప్పుకుంటారా? పుడితే 12 మంది కొడుకులు పుట్టారు, చెప్పు చెప్తే ఎలాగవుతుంది? నా పేరు ఎందుకు అడుగుతున్నావు? కీర్తన గ్రంథము 102 అధ్యాయం, కీర్తనల గ్రంథము 102:12. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీవు నిత్యము, యెహోవా అంటే ఉన్నవాడా అని అర్థం, మర్చిపోకూడదు మీరు ఇది. యెహోవా అంటే ఉన్నవాడా, ఉన్నవాడా
నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నువ్వు సింహాసనం విడిచిపెట్టి వచ్చేవాడవు కావు. ఆయన కూర్చొని ప్రకృతి చక్రాన తిప్పాలి. ప్రకృతిలో ప్రతి అణువుని పరిశోధించాలి, పరిశీలించాలి. వాటి పనులు ఎలా జరుగుతున్నాయో ఆయన ఆలోచించి చూడాలి. అదొకటేనా? ఇది మధ్యనున్న విశ్వప్రపంచం. ఈ విశ్వప్రపంచానికి కింద మరొక విశ్వం ఉంది. అందులో నక్షత్రాల గురించి బైబిల్లో రాయలేదు, గ్రహాల గురించి బైబిల్లో రాయలేదు. జాగ్రత్తగా వినాలి. ఇవి ఈ విశ్వ క్రిందాన్ని, ఈ క్రిందను మరొక విశ్వం ఉంది. ఆ విశ్వంలో ఏమున్నాయో ఏమి లేదో మనకు తెలియదు, కానీ మూడు భాగాలుగా విభజింపబడ్డాయి. కిందనున్న లోకం మూడు భాగాలుగా విభజించబడ్డాయి. ధనవంతుడు వెళ్ళాడు, మండుతున్న అగ్నిలో పడ్డాడు. అది తెలిసిపోయింది మనకి, దేవుడు చెప్పాడు గనక. అక్కడ బాధలు, వేదనలు 47, 48కి వచ్చేసరికి, 50కి వచ్చేసరికి గజ 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 గజలు ఆడిపోతున్నారు. అక్కడ ఇనువు కరిగినంత 4000 భూమి మధ్య భాగంలో అక్కడున్న మట్టి కరగాలంటే 4400 ఫారెన్హీట్ డిగ్రీస్, 4400 మీకెంత మీ టెంపరేచరు? మన శరీరంలో ఎంత వేడి కావాలి? 98.4. ఎమ్ ఐ రైట్? 96.4. 98.6. 98.6. ఏ మాత్రం ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా 0.6, 98.6789 నీకు ఫీవరు, ఒళ్ళు పాడైపోద్ది, కళ్ళు వేడిగా ఉంటాయి, నాలికే బాబు చప్పగా అయిపోద్ది, ఏమి చూసినా తినాలనిపించదు, ముక్కులో కూడా వేడి గాలి. ఏంటి 2-3 సెంటీ 2-3 ఇటుకే 0.23కే. వీలైతే మరి కొద్ది రోజుల్లో మన బాడీకి 10 ఫారెన్హీట్ డిగ్రీలు పెట్టడానికి దేవుడు ట్రై చేస్తున్నాడు. పది 98.6 కదా, 10 కలిపితే 108. చచ్చిపోయావు అని అర్థం. అంత వేడి నువ్వు భరించలేవు, నీ శరీరం భరించలేదు. నిన్నటికి భారతదేశంలో మొత్తం ఎండ దెబ్బకి చచ్చిపోయిన వాళ్ళు 55 మంది. కనుక ప్రకృతిలో ఇలాంటివన్నీ జరగాలి, జరగాలన్నా జరగకూడదన్నా దేవుని ఆజ్ఞ కావాలి. మరి అవన్నీ చూసుకుంటాడు. అంతకంటే భయంకరమైన అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, భూమి మీద నుంచి వెళ్ళే ఈ పురుగులు, పురుగులంటే బట్టలకు ఇంటికి పెట్టే పురుగు కాదు, నువ్వే పురుగు,
నువ్వెవరో పురుగు. అప్పుడప్పుడు జాన్సన్ గారి పాటలో చూపిస్తారు, కొన్ని కోట్ల పురుగులు పరిగెడుతుంటాయి, ఒక్కొక్కడు ఒక్కొక్క పురుగు తలకాయ పురుగుల్లాగా ఉంటాయి, చిన్న తల పొడవాటి తోక, అదే నీ ఒరిజినల్ రూపం, అదే నీ ఒరిజినల్ రూపం. అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలిపోతావు, చావు కదా. ఓన్లీ కాలి మెస్ అయిపోయి బుగ్గ అయిపోయింది బుడిదైపోయింది అనడానికి పాపం మన హిందువులు తెలియక మళ్ళా బూడిదని చెంబులోకి ఎత్తి నదుల్లో వేస్తుంటారు తీసుకెళ్ళి. అమాయకులు, అమాయకులండి. కనుక మూడో లోకంలో నీతిమంతులు ఉండే స్థలం ఒకటి ఉంది, అనీతిమంతులు ఉండే స్థలం ఒకటి ఉంది, అదే నరకం. అనీతిమంతులు వాళ్ళు దేవుని మాట వినని వారు. ఈ రెండు లోకాలకి మధ్య మూడో ఆకాశంలో మూడు భాగాలు, ఒక భాగం నీతిమంతులు ఉండేది, ఒక భాగం పాపులు ఉండేది. అంటే ఇది అది భూమి అంత అనుకుంటున్నారా? ఈ విశ్వం ఎంత ఉందో అంత ఉంటుంది అది. ఆదాము నుంచి ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు కోటాన కోట్లు అక్కడ జైత్రయాత్రలో యాత్రలో చేస్తున్నారు మండి మండిపోతూ. అక్కడ యాత్రలు చేస్తున్నారు వాళ్ళు, కాలిపోతున్నారు. ఏం చేస్తారు ఇక? మధ్యలో తప్పు చేసిన దేవదూతలు అగాధం ఒకట. ఈ లోకాన్ని చూడాలా? ఇక నెక్స్ట్ మూడో లోకం, మంద రెండో లోకం, మొదటి లోకం పరలోకం, అది చాలా పెద్దది. అది పెద్దది. ఇన్ని లోకాలను ఏలుతున్నవాడు ఆయన పేరు ఏం పెట్టాలో నువ్వు ఆలోచించు. ఏం పెడతావు పేరు? నువ్వు పుట్టక ముందు ఉన్నవాడు, నువ్వు పుట్టిన తర్వాత ఉన్నవాడు, నువ్వు చచ్చిపోయినా ఉన్నవాడు, లోకం పుట్టక ముందే ఉన్నవాడు, లోకం పుట్టించిన తర్వాత ఉన్నవాడు, తర్వాత లోకాలు కలిగించిన లోకాలన్నీ పుట్టిన తర్వాత అన్నిటి పాలన చూస్తున్నాడు ఉన్నాడు. నేను ఉన్నవాడను, మరి ఉన్నవాని నుంచి మనకు వచ్చేది ఏముంది? నూట రెండు కీర్తన పన్నెండు, నూట రెండు కీర్తన పన్నెండు, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీవు నిత్యము సింహాసనం మీద ఉంటావు. నీ నామస్మరణ తరతరములుండును. నీ నామస్మరణ, స్మరణ అంటే ప్రార్థన ప్రారంభిస్తారు పరలోకమందున్న మా తండ్రి అని. యేసుప్రభు అలాగే కదా చేయమన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని. అయిపోయిందా నామస్మరణ? అయిపోయిందా? ఆమె నేనేస్తావా చెప్పండి.
నామస్మరణ అయిపోయిందా? పరలోకమందున్న మా తండ్రి ఆమెన్ అంటావా? మధ్యలో ఇంత మ్యాటర్ ఉంటుంది. అవన్నీ దేవునికి పనికొచ్చేవి కావు, నీకు పనికొచ్చేవి, అవునా కాదా? నీకు పనికొచ్చేవి. పిల్లలు లేరు, ఉద్యోగం లేవు, చదువు లేదు, అలా చదువు సరి చదవటం లేదు, మార్కులు సరిగా సరిగ్గా రాలేదు, బడిలో సీటు దొరకటం లేదు, ఎందుకంటే డిగ్రీ పూర్తి చేశాడు, ఎక్కడ ఉద్యోగం లేదు, మరి ఎలాగండి వీడికి పెళ్లి చేయాలి, పెళ్ళి అవ్వదు. ఇవేనా నీ ప్రార్థనలో ఉన్న కార్యక్రమాలన్నీ? ఇవేనా ఈయనకు తోడు నాకు రోగాలు, ముడుకులు నొప్పి, కాళ్ళు నొప్పి, భుజాల నొప్పి, ఒళ్ళు నొప్పి, వెన్ను నొప్పి, నడ్డి నొప్పి, అన్నీ నొప్పులే. అమ్మమ్మమ్మ నా ఒక్కదాని గురించి ఆలోచించకు ప్రభువా. మా ఆయనకి బాగలేదు, నడుం జారిపోయింది, నా కూతురు పడిపోయి చెయ్యిరిగిపోయింది, తాటలతోనే అయిపోద్దా? ఇలా నీ నోటుకొచ్చినవన్నీ ఇస్తావా చేస్తావా అన్నట్టు అడుగుతావు. మన ఎలాట మెమరీలు పెడతావు తెలుసా ఆయనకి? ఆయనకి మళ్ళీ మంచి మెమరీ పెడుతుంటావు. ఒకడు మర్చిపోయాడేమో, దేవుడు మనతో చెప్పి మర్చిపోయాడేమో అని. ఏటి మర్చిపోయాడు, ఏటి మర్చిపోయాడు తెలుసా? మీకు అక్కరగా ఉన్నవేవో నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడు కదా, అది మర్చిపోయాడేమో అని ఈ నిలబడిన పెద్ద మనిషి ప్రార్థన చేస్తూ, నీ చిత్తం అయితే మాకు అక్కరగా ఉన్నవన్నీ ఇస్తా, మేము అడగక మునిపే మేము అడగక మునిపే మాకు అన్నీ ఇచ్చిన దేవుడా, అన్నీ ఇస్తానన్న దేవుడా, ఇటు దేవుడు గుర్తు చేస్తున్నావా? ఆయన రాయించింది ఆయనకి చెప్తావా? ఆయన రాసింది ఆయనకి చెప్తావా? ఏదో తెలియని వాడు వచ్చి అడిగాడంటే అర్థం ఉంది, పద్ధతి కాదండి అది. దేవుని కోసం దేవుణ్ణి ఏమీ అడగరు. చాలా పెద్ద వర్క్ షాట్ అయిందండి ఇందాక నీకు, ఎవరికి అజిత్ రాకముందు పంపించాడు. ఐరన్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి, మీ చేత చేయించడానికి కాదు. 5 అంతస్తులకి పునాది కదండి అది. వీళ్ళు వచ్చిన వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు, ఊరకు కాదండి, డబ్బులకే పనిచేస్తున్నారు, లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. పని నాకు 5 మంచి మగపిల్లలు కావాలి. ఆ 5 ఎప్పుడు రావాలనేది చెప్తాను, మీ జీవనకు మీ పేర్లు ఇవ్వండి. వచ్చేవాళ్ళు చూసారు కదా, పెద్ద పెద్ద బీమ్స్ వాడతారు ఇప్పుడు అక్కడ. వాటిని చూస్తేనే భయం వేస్తుంది. ఆ ఇనప ముక్కలు అలాగ 43 లక్షలు. వీళ్ళంతా కర్ణాటక, బెంగళూరు వాళ్ళే, కర్ణాటక వాళ్ళే. పని చేయాలి కదా దేవుని కోసం, అడగడమే కాదు కదా, దేవుని కోసం పని చేయాలి. ఎంతమంది దేవుని కొరకు పనిచేస్తారు? నేను వెళ్ళి ఉండాలి అక్కడ స్పాట్లో ఇప్పుడు. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను.
ఎందుకు పని జరగాలి అక్కడ. ఎవరూ లేకపోతే, పెద్ద దిక్కు లేకపోతే ఎలాగా? ప్రసన్నబాబు చర్చ అది చూసుకున్నా, నేను అక్కడికి వెళ్ళి ఆ పని అంతా చూడాలి. ఒక పక్క సిమెంట్ వర్క్ జరుగుతుంది, మరి వాళ్ళు పని చేయడానికి వచ్చారు కనుక నెల 15-20 నెలలో పని పూర్తి చేస్తారు కనుక, వాళ్ళకి సెలవులు అయి ఉండవు కనుక వాళ్ళు చేస్తుంటారు పని. దేవునికి కావాలి. మరి సెమినార్కి ఇచ్చేయమన్నావు కదా, నువ్వు సెమినార్కి ఇచ్చేయమన్నావు కదా, మరి ఇవ్వాలి కదా. నువ్వు ఇచ్చేవేటి ప్రభు, మేము డబ్బులు ఇట్ రప్పించుకున్నా ఉంటావా? ఆయన ఇచ్చాడు, పిల్లల మనసులో దూరాడు, వాడికి ప్రేరణ ఇచ్చాడు. నువ్వు ఇయ్యు. ఎప్పుడు నా పిల్లలు ఇచ్చింది కోటి అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. నేను ఖర్చు పెట్టింది 4 కోట్లు, నా పిల్లలందరూ కలిసి 1 కోటి రూపాయలు ఎప్పుడు పూర్తి చేస్తారో అనుకుంటున్నాను. ఇప్పటికీ 85 లక్షల చిల్లర, ఇంకా 15 లక్షలు బోర్డర్లో ఉన్నారు కోటి రావాలంటే. మరి దేవుడు మనకి ఎన్ని కోట్ల రూపాయలు శరీరాన్ని ఇచ్చాడు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా నీ ఆరోగ్యం ఇచ్చాడు నీకు. నీకు ఆరోగ్యం, కొంతమందికి రోగాలు వస్తాయి, అవి వాళ్ళని తినేస్తూ ఉంటాయి. పాపం చీప్గా తీసుకుంటారు ఏదైనా వస్తే బాడీకి, వస్తే టెంపరేచర్ కదా, జ్వరమే కదా, బీపీఏ కదా, దగ్గే కదా, జొల్లు వేడిగా ఉంది, జ్వరమే కదా అనుకుంటారా? వద్దు, ప్రతి భయంకర తీవ్రమైన రోగానికి వచ్చేది నీరసం, జ్వరం. వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మనకెంత ఆస్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, మరి దేవుని పని ఎవరు చేస్తారు? మనమే చేయాలి, లేదంటే డబ్బులు ఇచ్చి వాళ్ళకి చేయించాలి. మనకు చేత కాదు కదా, మనకు చేయించవలసిన ఒక మార్గం ఉంది, అదే డబ్బులు ఇచ్చి పని చేయించడం. వాళ్ళు వచ్చిన వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తున్నారు, మనం చేయించుకున్న వాడు తండ్రి కోసం పనిచేస్తున్నాం. ఎలా? సహాయం చేసి. నేను మహాదేవుడును. హోషేయ గ్రంథం 12:5 చివరిగా, యెహోవాని సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. సైన్యాలకు అధిపతిట ఆయన, నీటి సైన్యానికి అధిపతి, నింగి సైన్యానికి అధిపతి. నింగి సైన్యం అంటే ఏ పురుగులు చేపట్టాలనుకుంటున్నారా? అన్ని నక్షత్రాలు, గ్రహాలు అన్నిటికీ ఆయనే. ఏమంటున్నాయన? సైన్యములు, నా సైన్యములు పురుగుతో పాటు ప్రకృతిలోనున్న ప్రతిదీ నా సైన్యంలోనిది. సైన్యములు కదిపితే యెహోవా అని నా పేరు. ఆయనకు జ్ఞాపకార్థనామము ఉన్నవాడు అనే జ్ఞాపకార్థనామము ఉన్నవాడు.
మా జాన్సన్ ఇంటి పేరు మీద పాట రాశారు. కింగ్ జాన్సన్ వ్యక్తులను పేరు పెట్టేసుకున్నాడు. కింగ్ మనం ఎవరు? మనం ఎవరు? రాజులము. ఇంకా ఎవరు? యాజకులము. ఇంకా ఎవరు? ఇంకా ఎవరు? నుడిగేస్తున్నారు. దేవుళ్ళం. మనం ఎవరు? దేవుళ్ళం. వాడు ఒకే ఒక ప్రశ్న వేశాడు, నువ్వు దేవుడు అయితే నీ ఇంటి పేరు ఏం పేరు? దేవుని మన దైవాలమేనా? ఎవరా మగ పిల్లలు? మన మన దేవుళ్ళమేనా? దేవుళ్ళు ఉన్నవాళ్ళు చెయ్యొత్తని మగపిల్లల్లోనూ ఏదో ఎత్తలేక పాప చాలా బలహీనపడుతున్నారు, వదిలేదు. ఆడపిల్లల్లో చెయ్యొత్తని మన దేవుళ్ళమని మీరు అందరూ ఒక వాక్యం చూడండి, మీరు దేవుళ్ళో దెయ్యాలో తెలిసిపోద్ది అక్కడ. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనం. 34-35. అందుకు యేసు, యేసుబాబు అంటున్నారు, మీరు దైవములని నేను అంటినని. మీరు దేవుళ్ళు, మీరు దైవాలు, మీరు దైవాలు అంటే నేను దెయ్యాన్నే. మీ క్యారెక్టర్ అలాగే ఉంది. ఒరే నువ్వు దేవుడు రా అంటే లేదు నేను దెయ్యాన్ని. మీరు మారటం లేదు. మరి దెయ్యాలు కాకపోతే దేవుళ్ళు ఎలాగ అవుతారు? ఆరో వచనం అందులోనే కిందకి లేఖనము. ఇది ఎవరు పిచ్చోళ్ళారా? నేనన్నది కాదారా అంటున్నాడు యేసుప్రభు. ఇప్పుడు ఇక్కడ నేనన్నది కాదు, లోకం పుట్టక ముందు దావీదు పుట్టిన తర్వాత నేనన్న మాట ఆయన రాశాడు. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం 1వ వచనం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. 6వ వచనం. మీరు దైవములని, మీరందరూ ఉన్నవాడైన సర్వోన్నతుని పిల్లలని నేనే సెలవిచ్చి ఉన్నాను. మనకు అసలు ఇంటి పేరు పెట్టు, మా అమ్మాయిలు పెట్టేశారండి నాకు ఇంటి పేరు. ఇంటి పేరు చెప్పుకుంటేనే సిగ్గండి. అంటే ఎవరి సంతానం అని మీరింటి పేరు చెప్పడం వల్ల ఆ చెత్త సంతానాత్పత్తి మీది చాలా సిగ్గుపడిపోతే అసలు పి అనేది తీసేసి ఆ డి నుంచి అయితే బాగుందండి. దేవ సుందర్ రావు ఆ పి అనేది పుట్టినోరు. ఇది ఎక్కడొచ్చింది? మా బాబుకి వచ్చింది. మా బాబుకి నుంచి మా తాతకు వచ్చింది. మా తాత నుంచి అలా మా ముత్తాతకు వచ్చింది. ఇలాగే ఈ వంశం వచ్చింది మాకు. మంద కాదు అది. నాకు ఇష్టం లేదు. బైబిల్లో లేదు ఇంటి పేర్లు. ఎవరు బైబిల్లో ఎక్కడైనా ఇంటి పేర్లు ఉన్నాయా? బైబిల్లో ఎక్కడైనా ఇంటి పేర్లు ఉన్నాయా? మీకెందుకర్రా ఇంటి పేరు? మీరు దేవుని పిల్లలు, దేవుళ్ళు. మీరు దేవుళ్ళు. మీకు కులం లేదు, మతం లేదు, ఇంటి పేరు లేదు. దేవుళ్ళం మనం. ఎంత గొప్ప మాట అండి దేవుళ్ళం మనం.
ఉన్నవాడిని నుండి వచ్చిన వాళ్ళం, ఉండేవాళ్ళం, ప్రస్తుతం భూమి మీద ఉన్నవాళ్ళం, మరణిస్తే పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళం.